కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నందిగామ మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నందిగామ మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, పరిటాల గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాలు జనసందోహంతో సభ విజయవంతం కావడం వైఎస్ఆర్సీపీ నేత మొండితోక అరుణ్ కుమార్ చూసి తట్టుకోలేకపోయారని విమర్శించారు. రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. మీరు యథారాజా తదా ప్రజా అన్నట్లుగా మీ నాయకుడిని మీ బూతుల మంత్రులను ఆదర్శంగా తీసుకోవడం వలన మీ పీహెచ్డీకి విలువ లేకుండా పోయిందని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య, నందిగామ జెడ్పీటీసీ అభ్యర్థి సజ్జా అజయ్, మండల పార్టీ అధ్యక్షులు వేరంకి వీరస్వామి, తెలుగు యువత అధ్యక్షులు కొంగర నవీన్, వీరలపాడు మండల అధ్యక్షుడు కొర్లగుంట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సభలో మరి ఆయన మాట్లాడారు, ఆ మాట్లాడేటప్పుడు కూడా మేము గట్టిగా ఖండిస్తున్నామండి. ముఖ్యంగా మన భాష మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుందండి. మీరు పిహెచ్డి చేసిన అరుణ్ కుమార్ గారు, మీరు చాలా ముందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ అవి ముందాగా ఉండాలి. మీరు యథా రాజా తదా ప్రజా అన్నట్లు మీ నాయకుని ఆదర్శంగా తీసుకొని, మీ బూతుల మంత్రులను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మీ చదువు అంతా కూడా వాల్యూ లేకుండా పోయిందండి. పిహెచ్డి చేసిన నేత మీరు ఈరోజు మీరు వాడిన భాష ఒకసారి మీరు వీడియోలో చూసుకోండి. మీ వయసులో మరి ఎంత 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందా? చంద్రబాబు నాయుడు గారు విమర్శించే స్థాయి మీది, మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీ స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి? ఆయన కాలి గోటికి కూడా మీరు సరిపోరండి. మీ వయసు ఒకసారి, మీ వయసు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అనుభవం అంత లేదండి మీ వయసు. మీరు విమర్శించే స్థాయి కాదు. దయచేసి మీరు ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మీరు మరి చంద్రబాబు నాయుడు గారు నిత్యం అమరావతి ఇటు హైదరాబాద్ వస్తారు ప్రతి శుక్రవారం, మేము అడ్డుకుంటే చూపిస్తామని చెప్తున్నాం. ఏంటంటే చూపించేది? మీరు ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? నిన్న కాక మరి వచ్చారు రాజకీయాల్లో. ఆయన రాజకీయ అనుభవం ఏంటి? ఒక జెడ్ప్లస్ కేటగిరీ ఉన్న నాయకుడు, సెక్యూరిటీ ఉన్న నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, దేశ విదేశాల్లో మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నాయకుడు. మీరు అడ్డుకుంటారా? అడ్డుకుంటే చూద్దాం. అడ్డుకుంటే ఏమవుతుంది? రాష్ట్రంతో ఏమవుతుందో మేము కూడా చూపిస్తాం. అంటే ఇక్కడ నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేదనుకుంటున్నారా? కేడర్ లేదనుకుంటున్నారా? అదేవిధంగా మీరు ఏదో ఈసారి మరి అది మాయ వల్ల దేనివల్ల మరి 30 సంవత్సరాలు కంచుకోటగున్న నందిగామ నియోజకవర్గంలో ఈరోజు మీరు వచ్చారు. సరే, ప్రభుత్వాన్ని మారే డెవలప్మెంట్ చూపించండి. మీరు చేసే డెవలప్మెంట్ అంతా కూడా చూస్తారు. ఏం చేస్తారో కూడా అందరికి తెలుసు. ప్రతిది మాఫియా, ల్యాండ్ శాండ్ వైన్ మైన్. ఈ మాఫియా తప్ప మీరు ఏ డెవలప్మెంట్ చేసేవాళ్ళు 20 నెలలు చూపించండి. మేము మాకు కూడా భాష, మేము మా స్థాయి మర్చిపోయి భాష మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడవచ్చు. కానీ మాకు ఒక ముందాతనం ఉంది. మా ఆయన ఆకుడికి ముందాతనం ఉంది. ఆయన ఎప్పుడు ఖండిస్తారు మితిమీరిన భాష మాట్లాడుతారు.